Hello viewers, Namaste. Nenu Dr. Maitri, fertility expert, founder and clinical head of Maitri Sri Fertility Center, Kukatpalli, Hyderabad. ఈ రోజు మనము గర్భాశయంలో గడ్డలు అంటే ఏంటి అంటే వీటిని మనము మెడికల్ లాంగ్వేజ్లో ఫైబ్రాయిడ్స్ అని అంటామన్నమాట. ఇన్ కేస్ ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ఉన్నాయి అంటే సంతాన లేని సమస్య ఏమైనా వస్తుందా, దీని గురించి తెలుసుకుందాము. గర్భాశయంలో ఈ గడ్డలు అనే కండిషన్ అనేది చాలామందిలో చూస్తుంటాము. కొందరిలో ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేయొచ్చు, కొందరిలో ఎఫెక్ట్ చేయకపోవచ్చు. సో ఈ గడ్డలు అంటే బేసికల్గా ఏంటి అంటే గర్భాశయము అనేది ఒక మస్క్యులర్ స్ట్రక్చర్, అంటే మన బాడీలో వేరియస్ మజిల్స్ ఎలా అయితే ఉంటాయో అలాంటి కైండ్ ఆఫ్ మజిల్స్తోనే ఈ గర్భాశయం అనేది కూడా ఉంటుంది. సో ఆ గర్భాశయం మజిల్స్ కొన్ని ఏరియాస్లో ఏమన్నా వాపు వచ్చింది అంటే అప్పుడు ఫైబ్రాయిడ్ అన్నట్టుగా అంటామన్నమాట దాన్ని. అంటే ఆ మజిల్స్ ఏవైతే ఉంటాయో మజిల్ ఫైబర్స్ హైపర్ట్రోఫీ అయిపోతాయి, బాగా వాచిపోతాయి అన్నమాట. దానివల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఎవరికి ఫామ్ అవుతాయి అంటే ఇప్పుడు పెళ్ళైనా కానీ చాలా కాలం వరకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే వాళ్ళల్లో మనం ఈ ఫైబ్రాయిడ్స్ చూసే ఛాన్స్ అనేది ఉండొచ్చు. అండ్ ఇంకా ఏం కేసెస్లో అంటే కొందరిలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓ ప్యాటర్న్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో, అండ్ ఎండోమెట్రియం ముద్దలు ముద్దలుగా పాలిపాయిడలు ఫామ్ అయ్యేది వీళ్ళల్లో కూడా, వీళ్ళల్లో ఫైబ్రాయిడ్తో పాటు అది ఉండొచ్చు అన్నమాట. సో బాడీలో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయినప్పుడు ఎక్కడెక్కడ ఉండొచ్చు, గర్భాశయంలో లోపల లేయర్ దగ్గర ఉంది అంటేనేమో దాన్ని సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ అని అంటాము. అండ్ టూ లేయర్స్ ఆఫ్ యూట్రస్ మధ్యలో ఉంది అంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాం. అదే గర్భాశయంకి బయట సైడ్ ఉంది అంటే సబ్ సీరోసల్ ఫైబ్రాయిడ్ అని అంటాం అన్నమాట. సో ఈ మూడిట్లో ఫస్ట్ టూ ఫైబ్రాయిడ్స్ అనేవి ఇంపార్టెంట్, ఈ సబ్మ్యూకోసల్ ఇంట్రామ్యూరల్. సబ్మ్యూకోసల్ అంటే గర్భాశయం లోపల ఎక్కడైతే బేబీ అనేది అతుక్కోవాలో ఆ చోటు ఫైబ్రాయిడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఎంత చిన్నగా ఉన్నా కానీ ఈ ఫైబ్రాయిడ్ని తీసేయాల్సిన అవసరము అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడైతే బేబీ అతుక్కోవాలో అక్కడ ఇది ఉంది అంటే దానికి అతుక్కోవడానికి సరిగ్గా ఎన్వైరన్మెంట్ లేదు, అది అతుక్కున్నా కానీ అక్కడ అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో అందుకే సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ ఈవెన్ 1 సెంటీమీటర్ ఉన్నా కానీ దాన్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చే ఫైబ్రాయిడ్ ఇంట్రామ్యూరల్, టూ లేయర్స్ మధ్యలో ఉన్న ఫైబ్రాయిడ్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అంటాము. ఈ ఫైబ్రాయిడ్ ఎప్పుడైతే 4 సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉన్నా లేకపోతే లోపల లేయర్ని బయట నుంచి కంప్రెస్ చేస్తున్నా అంటే నొక్కుతున్నా, ఎండోమెట్రియల్ క్యావిటీది షేప్ డిస్టార్ట్ అయినప్పుడు, షేప్ డిఫరెంట్గా అయిపోయినప్పుడు అలాంటి కండిషన్స్లోనే ఈ ఫైబ్రాయిడ్ని తీసేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. లేదు అలా లేదు, ఫైబ్రాయిడ్ చిన్నదిగానే ఉంది, కొంచెం బయట సైడ్ ఉంది, అసలు ఎండోమెట్రియంకి దూరంగా ఉంది, ఎండోమెట్రియంని ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు అంటే అలాంటి కండిషన్స్లో రిమూవ్ చేయాల్సిన అవసరము అనేది ఉండదు. అండ్ థర్డ్ ఫైబ్రాయిడ్ ఇస్ సబ్ సీరోసల్ ఫైబ్రాయిడ్. ఈ సబ్ సీరోసల్ ఫైబ్రాయిడ్ అనేది గర్భాశయంకి బయట సైడ్ ఉంటుంది. జనరల్గా 90% ఆఫ్ ద కేసెస్లో ఇదేమి ప్రెగ్నెన్సీకి ఇబ్బంది ఏమి కలగజేయదు. ఎందుకు అంటే ఇది బయట సైడ్ ఉంది కాబట్టి. కొన్ని కండిషన్స్లో ఏమవ్వచ్చు అంటే ఈ ఫైబ్రాయిడ్ బయట సైడ్ ఉన్నది ఒక స్టాక్ లాగా అటాచ్ అయి ఉంటుంది. సో అది ఎప్పుడైనా కానీ తిరిగి టార్షన్ అవ్వచ్చు. అలా టార్షన్ అయినప్పుడు దానికి బేస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతాయి అన్నమాట. బ్లాక్ అయినప్పుడు సివియర్ అబ్డామినల్ పెయిన్, వామిటింగ్స్ అలా అవ్వచ్చు. అంటే అదొక ఎమర్జెన్సీ కండిషన్కి లీడ్ చేయొచ్చు. అలాంటి కండిషన్స్లో మాత్రము ఇమీడియట్ ఆపరేషన్ చేసుకొని అది తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్లో ఆ బయట ఉన్న ఫైబ్రాయిడ్ ఎక్స్టర్నల్గా ట్యూబ్ని ఏమన్నా కంప్రెస్ చేయొచ్చు, అలాంటప్పుడు కూడా తీసేయాల్సిన అవసరము అనేది ఉండొచ్చండి. సో ఇలా ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి మేజర్గా ఇంపార్టెంట్గా సంతానలేమి కాజ్ చేస్తాయి అంటే లోపల ఉన్న ఫైబ్రాయిడ్స్ మెయిన్లీ సబ్మ్యూకోసల్ అండ్ ఇంట్రామ్యూరల్. ఇంట్రామ్యూరల్ కూడా అన్ని కేసెస్లో కాకుండా పర్టిక్యులర్ కండిషన్స్లోనే మనకి ఇదేమన్నా ప్రాబ్లమెటిక్గా ఉండొచ్చు. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫైబ్రాయిడ్స్ యూట్రస్లో కింద సైడ్ ఉండొచ్చు, సర్వైకల్ ఫైబ్రాయిడ్ అంటారు. అంటే సర్విక్స్ అంటే ఈ గర్భాశయంకి ముఖద్వారం ఏదైతే ఉంటుందో దాన్ని సర్విక్స్ అంటాం అన్నమాట. ఆ
అక్కడ ఆ సర్విక్స్ దగ్గర ఫైబ్రాయిడ్ ఉంది అంటే లోపలికి వీర్యకణాలు వెళ్ళడానికి కూడా బ్లాకేజ్ అనేది ఏర్పడొచ్చు. అలాంటి కేసెస్లో కూడా ఫైబ్రాయిడ్స్ అనేవి తీసేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. బట్ మనం ఈ సర్వైకల్ ఫైబ్రాయిడ్ రిమూవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఆ సర్విక్స్ దగ్గర మనకి ఆస్ ఏమన్నా డిస్టర్బ్ అయ్యింది అంటే ఫ్యూచర్లో మళ్ళీ ప్రెగ్నెన్సీలో సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ వచ్చి సిక్స్త్ మంత్లో అట్లా అబార్షన్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు అన్నమాట. సో మనము రిమూవల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా విత్ టెక్నికల్ ఎక్స్పర్టీసే మనం ఈ ఫైబ్రాయిడ్స్ని రిమూవ్ చేయించుకోవాలి. ఒక్కసారి రిమూవ్ చేయించిన తర్వాత మీరు మళ్ళీ ఒక 3 నెలల హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అలా వాడుకొని మీ యూట్రస్ ఎప్పుడైతే మంచి స్ట్రెంగ్త్న్ అయిపోతుందో ఒక 4 to 5 మంత్స్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చండి. అంటే ఈ టైంలో మీకు యూట్రస్ని హీల్ అవ్వడానికి టైం అనేది ఇస్తున్నారనమాట. దాని తర్వాత అది ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ మీరు నార్మల్గానే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.